కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తమ ఆకలి కేకలు వినండంటూ కళాకారుల సంఘం ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. ఆర్కెస్ట్రా, జానపద, మిమిక్రీ, హరికథ, బుర్రకథ, వాయుద్య, నృత్య కళాకారులు దుర్భర జీవితం అనుభవిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో జీవనోపాధి కరువై కుటుంబ భారాన్ని మోయలేక పస్తులుంటున్నామని మండల తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. తమని ఆదుకోవాలని వీరంతా సర్కార్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు నజీర్ అహ్మద్, కృష్ణ, అల్లావుద్దీన్, సురేష్, ఉస్మాన్, రాజు, చిన్నప్ప, నరసింహులు, మహేష్ పాల్గొన్నారు. కళాకారుల పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో కళాకారులు జీవిస్తున్నారు. అటు రంగస్థలం కళాకారులు అయితేనేమి, ఇటు ఆర్కెస్ట్రాల పైన జీవిస్తున్నటువంటి కళాకారులు అయితేనేమి, అలాగే జానపద కళాకారులు అయితేనేమి, అన్ని రకాలలో అన్ని విధాలుగా బతుకుతున్నటువంటి కళాకారులు ఈరోజు దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు పస్తులున్నారు. ఒక్కరు కూడా ఆదుకునే పరిస్థితుల్లో లేరు మాకు. మరి అందరికీ ఈరోజు ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి ఈరోజు ప్రభుత్వం చేనేత కార్మికులకైతే 24,000 రూపాయలు ఇస్తూ ఉంది. అలాగే ఆటో వాళ్లకు అందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. అందరినీ గుర్తించిన ప్రభుత్వం ఈరోజు కళాకారులను కూడా గుర్తించమని మేము వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని. ఎందుకంటే తిరునాళ్ళ సీజన్లో అయితేనేమి ఆర్కెస్ట్ అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సంక్షేమ ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలలో అయితేనేమి కళాకారులుగా 1990వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము కళాకారులంగానే జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. 1990 లేవు, మేము ఎక్కడన్నా కానీ ఆర్కెస్ట్రా వాయిద్యాలు వాయించడానికి పోతే ఎవరేమంటారో, ఎవరు మనల్ని అబ్జెక్షన్ చేస్తారో అనే భయాందోళనలో మేము బ్రతుకుతూ ఉన్నాం. జీవనము చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. 3 పూటల గడవలేని పరిస్థితుల్లో చాలామంది కళాకారులు ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో దాదాపుగా 200 మంది ఇటు ఆర్కెస్ట్రా కళాకారులు అయితేనేమి, జానపద కళాకారులు అయితేనేమి, అలాగే రంగస్థల కళాకారులు అయితేనేమి, వివిధ కళారూపాల పైన అలాగే హరికథ బుర్రకథను నమ్ముకొని అలాగే వెస్ట్రన్ డ్యాన్సులు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్మని అడుగుతున్నాం. మాకు ఆర్థిక సహాయం అందించమని అడుగుతూ ఉన్నాం. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందనే ఉద్దేశంతోనే మేము ఈరోజు బయటకు వచ్చి ఎమ్మిగనూరులో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా మోకుమ్మడిగా ముందుకొచ్చాం. ప్రభుత్వం దృష్టికి మీడియా ద్వారా మీడియా మిత్రులు మాకు సహకరిస్తూ కృతజ్ఞతాభివందనాలు కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంతవరకు అంటే ఒక 4 నెలల కిందట అదృష్టవంతులం మేము, కానీ ఇప్పుడు మాకు దరిద్రం వెంటబడింది. ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే ఎవరున్నలయ్యా మా వెంట అంటే ప్రభుత్వం మాకు సహకారాలు అందించాలి. కాబట్టి ఇటువంటి మా కళాకారులను లేడీస్, పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూసుకుంటే చాలా బాధాకరం. మీరు ఒకసారి వచ్చి మా ఇళ్ళలో చూస్తే మీరు మీకు ఏమనిపిస్తుందో మాకు తెలియదు. అటువంటి ఇటువంటి బాధను నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని పదే పదే ప్రార్థ